ఇది మీకు తెలుసా దేశవ్యాప్తంగా ఓలా ఊబర్ రాపిడో సేవలను నిలిపివేస్తున్నారు ఇప్పటికే ఢిల్లీలో బైక్ టాక్సీని నిషేధించారు ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై ఓలా ఊబర్ మరియు రాపిడో బైక్ సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ రవాణా శాఖ జారీ చేసిన సర్క్యులర్లో బైక్లపై ప్రయాణికులను తీసుకెళ్లే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది అలా చేయని పక్షంలో నిందితుడికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసు ప్రకారం మోటారు వాహన చట్టం 1988 ప్రకారం ఏ రకమైన ద్విచక్ర వాహనంపైనైనా ప్రయాణికులను తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరం అలా దొరికితే తొలిదశలో ₹5,000 రెండో దఫా ₹10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని జరిమానా చెల్లించని పక్షంలో ఏడాది జైలు శిక్షతో పాటు బైక్ను కూడా సీజ్ చేస్తారు అని తెలుస్తోంది ఈ నోటీసును తీసుకోవడానికి ముందు కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతి లేకుండా నగరంలో నడుపుతున్న ఓలా ఊబర్ మరియు ర్యాపిడో బైక్ టాక్సీలకు హెచ్చరిక జారీ చేసింది బైక్ టాక్సీపై ప్రయాణికులను తీసుకెళ్లడం మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించడమేనని దీనికోసం అగ్రిగేటర్పై అంటే దానిని నడుపుతున్న కంపెనీలకు 100,000 వరకు జరిమానా విధించవచ్చని ప్రభుత్వం తెలిపింది దీనితో పాటు ఆ బైక్ స్కూటర్ డ్రైవింగ్ చేసే డ్రైవర్ యొక్క లైసెన్స్ కూడా 3 నెలల పాటు ఆపేదలిచారు అనుమతి లేకుండా బైక్ టాక్సీలను నడుపుతున్న విషయంపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థలకు మధ్య వాగ్వాదం జరుగుతోంది అనుమతి లేకుండా బైక్ సర్వీస్ ప్రారంభించినందుకు గాను రాపిడో కంపెనీపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే నిషేధం విధించింది ఆ తర్వాత కంపెనీ ప్రభుత్వం నుండి లైసెన్స్ కోరింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది ఇది నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంది దీంతో ఆ కంపెనీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఈ వ్యవహారంలో కంపెనీకి అపశమనం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఇప్పుడు 3 ప్రధాన బైక్ టాక్సీ కంపెనీలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించినందున ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కఠినమైన నిర్ణయాలకు రావచ్చని భావిస్తున్నారు 2019 సంవత్సరంలో మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేశామని చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా ఈ అగ్రిగేటర్ పని చేయకూడదనే నిబంధన కూడా ఉందని వివరించారు అయితే ఇప్పటికే ఈ బైక్ సేవలు ఆగిపోవడంతో వీటికి అలవాటు పడిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇది ఇలా ఉంటే ఎంతో మందికి జీవనాధారమైన ఈ సర్వీసు వెంటనే పునరుద్ధరించాలని కంపెనీలు కోరుతున్నాయి